హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఏఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. సో కోవిడ్ సమయంలో వ్యాక్సినేషన్ వేసుకున్న వారికి కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. పోస్ట్ కోవిడ్తో, అంటే కోవిడ్ తర్వాత యువతలో గుండెపోటు, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిదని వైద్య ఆరోగ్య శాఖ సూచనలు. బీపీ, షుగర్ నిరంతరం చెక్ చేయించుకోవాలి, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచుకోవాలి, పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి, జంక్ ఫాస్ట్ ఫుడ్కు దూరంగా ఉండాలి, రోజుకు 30 నిమిషాల నుంచి గంట పాటు వ్యాయామం చేయాలి, తగిన నిద్ర ఒత్తిడి నియంత్రణ తప్పనిసరి. ప్రత్యేక అడ్వైజరీని కూడా విడుదల చేసిన డిహెచ్ అక్కడ ముఖ్యంగా అన్నమాట ప్రభుత్వం. అయితే మొత్తం మేము చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో ఇక్కడ గుండెపోట్లు ఎక్కువగా వస్తున్నాయి యువతకు. అయితే ఈ నేపథ్యంలో కోవిడ్ తర్వాత వ్యాక్సినేషన్ వేసుకున్న వారిలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఈ విధంగా వస్తున్నాయన్నమాట. అయితే వారందరూ ఏం చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో, సో హెల్దీ ఫుడ్ తీసుకుంటూ, హెల్దీగా వాకింగ్ చేసుకుంటూ, అదేవిధంగా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని చెప్పేసి ప్రజలకైతే తెలియజేయడం అయితే జరిగింది. సో ఈ నేపథ్యంలో 18 నుంచి 39 సంవత్సరాల వయసులో ఉన్నవారు, ఏడాదికి ఒకసారి 40 ఏళ్ళు దాటిన వారు తరచూ బీపీ అయితే చెక్ చేయించుకోవాలని చెప్పడం జరిగింది. 20 ఏళ్ళ వయసు నుండి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతున్నాయి కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి దానికి తగ్గ వ్యాయామం చేయాలని చెప్తున్నారు. గుండె జబ్బులకు ప్రధాన రాదారిలో మధుమేహం ఒకటి అయితే ఉంటుందని, షుగరు, దానికి సంబంధించి ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలని చెప్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ పాటించకపోతే ఇటీవల కాలంలో వచ్చినట్లు గుండెపోట్లు అయితే బాగా విపరీతంగా పెరుగుతాయని, ఇదంతా కోవిడ్ కారణంగానే రావడం జరిగిందని వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత చెప్పడం జరిగింది. సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి.